వరుస మరణాలు తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణించగా తాజాగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇంటి దగ్గర ఆయనకు చికిత్స అందించారు వైద్యులు, కానీ ఆయన కన్నుమూశారు. దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల సత్యనారాయణ. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రికార్డు సృష్టించారు. కైకాల సత్యనారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మహానటుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్కు ఆయన భౌతిక కాయం తరలించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం. 60 ఏళ్ల సినీ జీవితంలో హీరోగా స్టార్ట్ చేసి విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా రకరకాల పాత్రల్లో దాదాపు 770కి పైగా సినిమాల్లో నటించారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సత్యనారాయణ. 2009లో అరుంధతి సినిమా తర్వాత నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. మహర్షి సినిమాలో చివరిసారిగా కనిపించారు కైకాల సత్యనారాయణ. కృష్ణా జిల్లా కొత్తవరం మండలం గుట్లవల్లేరు గ్రామంలో 1935లో జన్మించిన సత్యనారాయణకు భార్య, 2 కూతుళ్లు, కుమారులు ఉన్నారు. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కైకాల 3 తరాల నటులతో కలిసి నటించారు. కైకాల కెరీర్లోనే ఎక్కువగా ఎన్టీఆర్తో 101 సినిమాలు చేశారు. ఇక ఏడాది క్రితం కరోనా కూడా వచ్చింది. చాలా రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత కూడా ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు కైకాల సత్యనారాయణ. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తరచూ పరామర్శిస్తూ ఉండేవారు. అంతేకాదు, ఆ మధ్య కైకాల పుట్టినరోజున స్వయంగా ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి వచ్చారు చిరంజీవి. ఎన్టీఆర్, ఏఆర్ఆర్, ఎస్వీఆర్ ఆ తర్వాత వారికి సరిదూకిన వారు కైకాల సత్యనారాయణే. ఎస్వీఆర్ సైతం తన నట వారసుడిగా కైకాలను ప్రకటించడం విశేషం. వయోభారం రీత్యా ఆయన ఇటీవల చాలా సినిమాలకు దూరంగా ఉన్నారు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు ఇలా అన్ని రకాల జోనర్ చిత్రాలు నటించారు. అన్ని రకాల పాత్రలు చేశారు. సరిగ్గా చెప్పాలంటే నటుడిగా అన్ని పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు కైకాల సత్యనారాయణ. కైకాల సత్యనారాయణతో ఓ శకం ముగిసిందని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ లెజెండ్ను కోల్పోయింది. మరి కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఈ వీడియో అప్డేట్స్పై మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.